గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. తెలంగాణలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగానే రాజకీయ పార్టీలు సమర సన్నాహాలను ముమ్మరం చేశాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇందులో మిగతా పార్టీల కన్నా 4 అడుగులు ముందే ఉంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరంతరం కార్యకర్తల్లో జోష్ నింపుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్యకర్తల సమావేశంలో అనేక కీలక సూచనలు చేసిన కేటీఆర్ తెలంగాణయే కేసీఆర్ లైఫ్ మిషన్ అని చెప్పారు. మిగతా పార్టీల హయాంలోని 70 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గత 7 ఏళ్లలో జరిగిందని చెప్పారు. అంతేకాదు, కేసీఆర్ని విమర్శించే వారికి ఈట్గా అన్నట్టుగా ధీటైన జవాబు ఇవ్వాలని సూచించారు. అటు టీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దేశంలో సంక్షేమ పథకాలను అత్యుత్తమంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నారు. రైతు బంధు, దళిత బంధుతో సహా మిగతా పథకాల లక్ష్యాలను వివరిస్తున్నారు. ఇక అటు హుజూరాబాద్లో గెలిపే లక్ష్యంగా పోరాడుతున్న బీజేపీ ఇటు బండి సంజయ్ పాదయాత్రతో రాష్ట్రంలో మరింత బలపడాలని చూస్తోంది. జాతీయ స్థాయి నాయకులను రప్పిస్తూ తన పాదయాత్రలో జోష్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు బండి సంజయ్. అటు కాంగ్రెస్ సైతం దూకుడుగానే వెళ్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యారని విమర్శిస్తున్న కాంగ్రెస్ కేసీఆర్ ఢిల్లీ పర్యటన లక్ష్యం ఇదే అంటూ ఆరోపిస్తున్నారు. అంతేకాదు, హుజూరాబాద్ ఎన్నిక వాయిదా కూడా ఇందులో భాగమే అంటూ విమర్శిస్తున్నారు. ఇంతకీ తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? 2 ఏళ్ల ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోందా? కేసీఆర్ సంక్షేమ మంత్రం ప్రజలను ఆకట్టుకుంటుందా? రైతు బంధు, దళిత బంధు పథకాలకు ప్రజల్లో మంచి స్పందనే ఉందా? విపక్షాల విమర్శలు ప్రజలను ప్రభావితం చేస్తాయా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఇక తెలంగాణలో చూసినట్టయితే ఏ ఎన్నిక తీసుకున్నా సరే ప్రతిష్టాత్మకంగానే కనిపిస్తోంది. హుజూరాబాద్ ఎన్నిక పుణ్యమాని రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలను తెలంగాణ ప్రజలు అన్ని నియోజకవర్గాల్లో తమదైన శైలిలో గమనిస్తున్నారు. ఎన్నో ఒడుదుడుకుల మధ్య కేసీఆర్ గారు కూడా రాజేందర్ తీసేద్దామా వద్దా అనుకొని చివరకు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు కూడా. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గత 6 రోజులుగా ఢిల్లీలోనే మకం వేశారు. ప్రధానమంత్రి గారిని, గౌరవనీయ హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని, ఇతర మంత్రులను కూడా గౌరవప్రదంగా కలుస్తూ రాష్ట్రంలో అమలుపరుస్తున్న అనేక సంక్షేమ పథకాలని వారికి వివరిస్తున్నట్టుగా సమాచారం వస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం, అదిగో మేము మొదటి నుంచి ముందే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్తో కుమ్ముక్కయింది, మాకు వ్యతిరేకంగా కుమ్ముక్కయ్యారని చెప్తా ఉన్నారు. మరి దీనికి అనుగుణంగానే వాయిదా వేసిన హుజూరాబాద్ ఎన్నిక, వాయిదా అంటే డేటు ఇచ్చి వాయిదా కాదు, మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుపుతున్నారు, ఇక్కడ జరపట్లేదు అనేదే ఇక్కడ. మరి రవీంద్ర గారు, తక్కెలపల్లి రవీంద్ర గారు ఆ పార్టీ వ్యవస్థాపకం నుంచి ఇప్పటి వరకు ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే కూడా మనతో ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. మరి ప్రభాకర్ గారు, మీకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ జనరల్గా దాదాపు 350 స్థానాల్లో పార్లమెంటు స్థానాల్లో మీకు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఎవరు ప్రత్యర్థో తెలియట్లేదు. భారతీయ జనతా పార్టీ ఒక్క దుబ్బాకలు తప్ప ఎక్కడా కూడా టీఆర్ఎస్కి ధీటుగా రాలేదు. 2వ ప్లేస్లో కాంగ్రెస్, 3వ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం దుబ్బాక, ఈ రెండిట్లో ముందంజలో ఉన్నారు మీరు. కానీ కేసీఆర్ గారు మీ ప్రభుత్వాన్ని తిడతారు, మీ ముఖ్య నాయకుల్ని తిడతారు, అసలు మీరు ఏమి చేయాలి? కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ సబ్మిట్ చేసినా ఇంతవరకు కేంద్ర హోదా ఇవ్వలేదన్నారు. అలాగే ఎన్నో మాట్లాడుతుంటారు, కానీ మీరు అక్కడ అందరికీ టైం ఇస్తున్నారు. కేసీఆర్ గారికి అత్యద్భుత టైం ఇచ్చారు. పనిలో పనిగా హుజూరాబాద్ ఇప్పుడు ఎందుకు లేని వాయిదా వేయడానికి కూడా ఒప్పుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు మాకు జాతీయ స్థాయిలో అసలు కాంగ్రెస్ పార్టీ పోటే కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రధాన రాష్ట్రాల్లో కోల్పోయింది, ఉనికే కోల్పోయింది. తర్వాత ఒక జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పార్లమెంట్ సభ్యుల యొక్క సంఖ్య చూస్తే అసలు దట్ ఈస్ నాట్ ఎ నో మోర్ ఏ నేషనల్ పార్టీ. కాబట్టి ఆ కాంగ్రెస్ విషయం పక్కన పెడదాం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కొనలేక ఇతర రాజకీయ పక్షాలని కలుపుకుని ఫ్రంట్ గా ముందుకెళ్దామని అనుకుంటుంటే కూడా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల విశ్వాసం లేక
సోనియా గాంధీ పట్ల అంతకంటే నమ్మకం లేక ఆ మిగతా రాజకీయ పక్షాలు కూడా కాంగ్రెస్ కి దగ్గరగా వస్తున్నటువంటి ఒక సందర్భాలు కూడా లేవన్నటువంటి విషయం మనందరం కూడా చూసాం. ఇది జాతీయ రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించింది. ఇకపోతే 9 నెలల తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కలిస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తా ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ఫూర్తిలో మరి మమతా బెనర్జీ గారు కూడా ప్రధానమంత్రిని కలిచారు, అలాగే అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధానమంత్రిని కలిచారు, నవీన్ పట్నాయక్ గారు కూడా ప్రధానమంత్రిని కలిశారు, మొన్న మొన్న నెలన్నర కిందట జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అమిత్ షాని ప్రధానమంత్రిని కలిశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పంజాబ్ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రిని కలిశారు. ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రిని కలిశారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అవసరాలు, సమస్యలు, తర్వాత కేంద్రం చేస్తున్నటువంటి సహకారము, దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలవటం అనే దానికి రాజకీయ కోణంలో చూడకూడదు. అది ప్రభుత్వాల పరంగా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో, పథకాల యొక్క అమలుకు సంబంధించినటువంటి విషయంలో, రాష్ట్రాల యొక్క అవసరాలకు సంబంధించినటువంటి విషయంలో కలిశారన్నటువంటి విషయంగానే ఆలోచించాలి. ఇదే మా జాతీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పాదయాత్ర ప్రారంభిస్తే ఇద్దరు ప్రధాన కార్యదర్శులు రాజకీయంగా ఈ ప్రభుత్వం అవినీతి ఊపిలో కూరుకుపోయిందని, కేసీఆర్ అనేక కుంభకోణాల్లో మరి ఉన్నట్టుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి మా పోరాటం సాగుతుందని చెప్పని ప్రకటించారు. ఇక మహారాష్ట్రకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నిన్నగాక మొన్న వికారాబాద్ లో మహాసంగ్రామ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొని అక్కడ కూడా టిఆర్ఎస్ ని నిలదీయటం, ఇలా టిఆర్ఎస్ ని ప్రశ్నించడం, మరి ఇక్కడ అవినీతి వరదల్లా పారుతుందని పేర్కొనడం కూడా రైట్. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం అంటే కాదు సార్, నోనో, మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారికి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కనిపిస్తుంది, కానీ ప్రధానమంత్రి గారికి కనపడదు, అమిత్ షా గారికి కనపడదు. నేను ఇచ్చే అంటే మీరు చెప్పి నోనో మీరు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు కలవాల్సిందే, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు తేవాల్సిందే, కేంద్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా నిధులు రావాలంటే అవన్నీ కూడా తేవాల్సిందే. కానీ హుజూరాబాద్ ఎన్నికల్లో మీరు ఒక రకంగా మాట్లాడతారు, ప్రెస్ మీట్లో ఒక రకంగా మాట్లాడతారు, బండి సంజయ్ గారి దగ్గర ఫడ్నవీస్ గారు ఒక రకంగా మాట్లాడతారు, ఢిల్లీలో వాతావరణం మాత్రం ఇంకొక రకంగా ఉంటుంది అనేది కదా కాంగ్రెస్ భావన. లే సాంబశివరావు గారు, ఇదే ప్రధానమంత్రి రాజకీయ వేదిక మీద, రాజకీయ కార్యక్రమం పేరు మీద తెలంగాణలోకి వస్తే కేసీఆర్ అనేటువంటి ఒక ముఖ్యమంత్రిని, కేసీఆర్ అనేటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని కడిగి పడేస్తారు, ఉతికారేస్తారు. రాజకీయమైనటువంటి ఒక ప్రసంగాలు, రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఏం కడిగేస్తారు, ఏం ఉతికారేస్తారు, రాష్ట్రాల కోసం దేశానికి సంబంధించినటువంటి విషయాలపైన కలిశారు. ఇదే కేసీఆర్, ఇదే టిఆర్ఎస్ అధ్యక్షుడు, ఒకవేళ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిస్తే మీరు మాట్లాడాలి, మీరు అనాలి, ఆ రకమైనటువంటి చర్చకి అవకాశం ఉంది అని చెప్పని భావించవచ్చు. కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి, మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ప్రధానమంత్రిని కలిశారండి, భారతదేశ ప్రధానమంత్రిని, దాన్ని ఏ కోణంలో చూడాలి? భారతీయ జనతా పార్టీలో చేరతారంటే వద్దన్నారు, భారతీయ జనతా పార్టీలో చేరదామంటే చూద్దాంలే అన్న కోణంలో చూడాలి. మీరు రాజకీయ కోణంలో చూడొచ్చు, ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన కలవటానికి వెళ్ళారు, మాట్లాడటానికి వెళ్ళారు. అనేక మంది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కూడా ప్రధానమంత్రిని కలుస్తారు, ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రిని కలుస్తారు. ఆ రకంగా కలిసినప్పుడు నియోజకవర్గాల యొక్క సమస్యల మీద చర్చ జరుగుతుంది. అంతేగాని మాకు రాజకీయ కోణంలో ఆలోచించేటువంటి ఒక సమయం తీరిక లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, అవినీతి కార్యకలాపాలపైన, ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి ఒక అక్రమాలపైన పోరాడుతున్నటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ చరిత్ర చూడండి, కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి, కాంగ్రెస్ టీడీపీ టిఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి,
కమ్యూనిస్టులు టీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి, కానీ బీజేపీ ఎప్పుడు టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలే, బీజేపీ ఎప్పుడు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయలే. అవకాశవాద రాజకీయాలకి, కుళ్ళు కుట్రలు కుతంత్రాలకి పెట్టింది పేరు కాంగ్రెస్ టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు. వీళ్ళందరూ కూడా బీజేపీ నిలువరించడం కొరకు లోపాయికారి ఒప్పందాలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, ఇతర ఉప ఎన్నికల్లో కూడా వ్యవహరించినటువంటి తీరు ప్రజలు గమనిస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. మా మీద ఏదో బురద తల్లామని ప్రయత్నం చేస్తే మాత్రం ఈ పార్టీలకి పుట్టగతులు ఉండవు అన్నటువంటి విషయాన్ని ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ కి వస్తున్నటువంటి ప్రజాధరణని చూసి ఓర్వలేక కాంగ్రెస్ లో ఉన్నటువంటి టిఆర్ఎస్ టీము, కాంగ్రెస్ టీము మధ్య జరుగుతున్నటువంటి ఒక మర్దనంలో మాట్లాడుతున్నటువంటి మాటలు గాని దీన్ని చూడాలి గాని నిజంగా మరి ఆ రకమైనటువంటి ఒక కోణం ఉంది అనటానికి అవకాశం ఎక్కడ కూడా లేదని చెప్పని నేను పేర్కొంటున్నా. ఎస్ అద్దంగి దయగర్ గారు, అంటే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం తప్పేం కాదు, కలవాలి కూడా. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్ర నిధుల కోసం కలవాలి, మనం కూడా చెప్తాం. ఇప్పుడు ఎన్వైఎస్ఎస్ ప్రభాకర్ గారు చెప్పినట్టుగా నడ్డా గారిని కలిస్తే తప్పన్నారు, కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కూడా, మీరు ఎలా చూస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారే ఇక్కడ భూములు, వక్ఫ్ భూములు, అసైన్మెంట్ భూములు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలంతా కూడా దోచుకుంటారని కేసు వేసిండు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు విమర్శలు చేస్తుండ్రు. అసలు కేసీఆర్ ఉండాల్సింది ఇక్కడ కాదు, జైల్లో, జైల్లో పెడతాం, జైలు పక్షి కేసీఆర్ అని కామెంట్ చేస్తుండ్రు. ఎందుకు చేస్తుండ్రు? ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? బెదిరియడానిక, బ్లాక్మెయిల్ చేయడానిక. అవినీతి పరుడైన కేసీఆర్ని భరించాల్సిన అవసరం మీకెందుకు? ఒకవేళ మీ చేత కాకపోతే, మీ బీజేపీ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే, మేము గతంలో మీకు తెలుసు సహారా కేసు, పిఎఫ్ కేసు, సిబిఐ ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసిపోయింది మొదట్లో, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, ఇలా మీకు వ్యతిరేకంగా ఉండే ఏ ముఖ్యమంత్రిని వదులుతలేరు కదా, ఇంక్లూడింగ్ చంద్రబాబు. గతంలో ఏ రాష్ట్రంలో మీరు మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాన్ని వదిలేరు? ఇక్కడ ఎందుకు వదులుతున్నారు కేసీఆర్ను? మీరన్నదే వాస్తవం అయితే మీ మాటలోనే, కాంగ్రెస్ మాటలు పక్కన పెట్టండి. 1947 నుంచి ఉన్నదండి భారత ప్రధాని, రాష్ట్రాల సమాఖ్య ముఖ్యమంత్రులు కానీ ఆ రోజున్న గవర్నర్లు కానీ కలుస్తారు. ఇలా కేసీఆర్ కలవడాన్ని ఎవరు వ్యతిరేకించట్లే. మరి కేసీఆర్ కలిసినాక అన్ని రాష్ట్రాలతో రావాల్సిన షెడ్యూల్ ఎందుకు ఇప్పుడు డిస్క్వాలిఫై అయింది? ఇలా అది మోషన్ కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఉన్నది నవంబర్కి కలవాలంటే మీకు మినిమం అక్టోబర్కు ఎలక్షన్ కావాలి. మరి భవానీపూర్ అయింది, మీరు అనుకుంటున్న నార్త్ తెలంగాణ మొత్తం అయింది, ఈడ బుద్ధివేలు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే మీరు కలిసిన వెంటనే ఫలితం కనపడుతున్నది. నేను అంటున్నా ఇలా ఇది ఆరోప, ఇదేమో జరుగుతున్న వాస్తవాన్ని వాళ్ళు చెప్పిందని వాళ్ళకే చెప్పింది. ఇలా ఒకవేళ కనుక మీరు రాజకీయమే ఆరోపణలే చేయదలిస్తే, ఇలా మీరు బీజేపీలోకి ఈటల రాజేందర్ గారిని పంపింది టీఆర్ఎస్ పార్టీని అని చెప్పి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసింది. ఎవ్వరు ఇంతవరకు సమాధానం చెప్పలే సాంబశివరావు గారు. చెప్పకపోగా ఇలా ఈటల రాజేందర్ని బలి పశువు చేసిండ్రు, ఈ పార్టీ నుంచి ఎల్లగొట్టిండ్రు, ఆ పార్టీలకు పంపించిండ్రు. ఆడ ఎన్నిక లేదు, అది ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో జనరల్ ఎలక్షన్ ఇక్కడ జరుగుతాడు. ఇప్పుడు ఊహాగానాలు బయట అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇష్టానుసారంగా మీరు కామెంట్స్ చేయొచ్చు కేసీఆర్ మీద. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి పరుడు కాకపోతే, అవినీతి పరుడు అని ఆరోపణలు చేసిన మీ బండి సంజయ్ కానీ, మీ అరవింద్ కానీ, మీ ఎవరైతే నాయకులు సోకాళ్ళు కిషన్ రెడ్డి కానీ, ఎవరైనా సరే మీరు తప్ప, తప్పు కాదు అంటే చర్యలకు పూనుకోవాలి, పూనుకోవట్లేరంటే మీరు తప్పు. సో మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ ఆడి నేను అంటున్నా రెండు పువ్వులు గులాబీ కమలం అంతా ఈ డ్రామాలు ఎవరికోసమండి? ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది బలపడుతుందనే ఉద్దేశంతో మీ బంధం ఇప్పటిదా? మీరు టీడీపీ బీజేపీ కలిసి లేరా ఎప్పుడు? అయితే టీఆర్ఎస్ బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేయలేదా? ఏదో వాళ్ళు ఇప్పుడు ఏదో కొత్త ముచ్చట చెప్తారు. ఇక్కడ ఉండి కూడా వెంటనే పోయి ఆయన అద్వానీ గారిని కలిసిన చరిత్ర కూడా మనకు ఉంది కదా, కేసీఆర్ గారిది. బట్ నేనేమంటున్నా ఇక్కడ టు ది పాయింట్ మాట్లాడుకుంటే, పోరు తెలంగాణలో మీరు రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంది బీజేపీ విపక్షమా ఈ రాష్ట్రంలో? మీరు మిషన్ భగీరథ పెడితే ఆయన ఓపెన్ చేసిండు, రేపు యాదాద్రి పెడితే ఓపెన్ చేస్తాడు, రేపు మీరు ఏ కార్యక్రమం కాంగ్రెస్ రాకుండా చేస్తా అన్నా కూడా మీకు ఆయన మద్దతు ఇస్తాడు మోడీ. ఎక్కడండి మోడీని కేసీఆర్ తిట్టింది? ఒక మాట చెప్పండి, ఒక్కసారి ఎప్పుడో మోడీ
ఇది ఆడ కరీంనగర్ సభలో తిట్టే పాసిఫై అయిపోయి ఇప్పుడు ఈ సందర్భంగా యాదాద్రికి పిలవడానికి ఆయన వెళ్ళిండు, ఆయన వస్తా అన్నాడు. మీ మధ్య ఈ సఖ్యత ఉన్నది, వ్యవసాయ బిల్లులు ఉన్నాయి. దయగర్ గారు, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత, పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీ ఉత్సాహం అన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన ప్రధానమంత్రిని కలిసి వచ్చారు. వారు ఏం చెప్తున్నారంటే నల్గొండ పార్లమెంటు డెవలప్మెంట్ కింద వెళ్ళారన్నారు. అయితే తప్పులేదు, కానీ షర్మిలమ్మ గారు పార్టీ పెట్టినట్టు తెలుసు. కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీల్చినంతగా మీ కార్యకర్తలు అందరూ ఎక్కడున్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుసు. మొత్తం ఆ వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోయారు. అటువంటి పార్టీ వాళ్ళు పెడితే భారతీయ జనతా పార్టీ నుంచి సబ్జెక్టు కరెక్షన్ జితేందర్ రెడ్డి గారు వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. మరి మీ పార్టీ క్రమశిక్షణ లేకుండా మీ పార్టీ ఒకరినొకరు గోతులు తీసుకుంటా ఉంటే వారిని అంటారండి మీరు? ఎస్, ఇది వ్యాలిడ్ పాయింట్. ఇది నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఒకవేళ ఏది రాజశేఖర రెడ్డి గారి బర్త్ యానివర్సరీ కనుక పోతే అది తప్పు అయితే పార్టీ అంతర్గత వ్యవహారంగా వాళ్ళు చూసుకుంటారు. ఇలా పోవడం తప్ప రాప అంటే వారు ఒకటి అన్నారు. ఏమని సీతక్క కూడా చంద్రబాబు నాయుడు గారికి అడుగు. అవును, ఆయన ఆయన కూడా షర్మిలమ్మ గారికి రాఖీ కట్టడానికి వెళ్ళమనండి, విజయమ్మ గారికి రాఖీ కట్టడానికి వెళ్ళమండి, కవితమ్మ గారికి రాఖీ కట్టడానికి వెళ్ళమనండి. మంచి సాంప్రదాయం, కానీ పొలిటికల్ పార్టీస్ అట్లా కాదు కదా. సీతక్క వెళ్ళింది రాఖీ కట్టడానికి. నేనేమంటున్నా, ఇక్కడ కూడా రాజకీయ వేదిక అయితే పోవడం తప్పైతే చర్యలు ఉంటాయి. ఒకటి పోవడాన్ని కూడా పార్టీ సీరియస్గా తీసుకుంటలేదుగా, మీకెందుకు ఆ కడుపు నొప్పి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కదా అది ఏఐసీసీ నుంచి మీరు ఇట్లా అది రాజకీయ వేదికకు ఒక పునాదిగా ఉంటున్నది. విజయమ్మ గారు ఏంటి, వైఎస్ఆర్టీపీకి గౌరవాధ్యక్షులు అయినా కూడా వారు రాజశేఖర రెడ్డి గారి యొక్క భార్యగా సతీమణిగా ఆహ్వానించింది, అందరిని ఆహ్వానించింది చాలామంది. ఈవెందుకు నేను గద్దరంతో మొన్న కలిసినప్పుడు మాట్లాడేటప్పుడు నన్ను పిలిచిండ్రు, నేను పోవాల్సిన అవసరం వస్తుందేమో, నాకు రాజకీయ ప్రత్యర్థి కావచ్చు కానీ అంశాల వారిగా కొన్ని అంశాల్లో నాకు నచ్చుతాడనే విషయం చాలామంది ఉంది. బై అండ్ లార్జ్ నాన్ కాంగ్రెస్ పార్టీస్ వాళ్ళు కూడా. నేనేమంటున్నా, అది కాంగ్రెస్ కడుపు నొప్పిని బీజేపీ ఎందుకు మోస్తుంది, టీఆర్ఎస్ ఎందుకు మోస్తుంది, అది మాది కదా. మేము చూసుకుంటాం, మేము పరిష్కరించుకోగలుగుతాం. మా వెంకరెడ్డి గారిని ఎట్లా మాట్లాడుకోవాలనో, మా రేవంత్ రెడ్డి గారితో ఎట్లా పాసిఫై చేయాలనో, ఇది పార్టీ అంతర్గత ఇవ్వాలనా? కొత్తగానా సుభాష్ చంద్రబోస్కు గాంధీకి బలం లేదండి, ఇలా లాల్ బాల్ పాల్ అనేటోళ్ళ నుంచే సఖ్యత లేదు. ఇది గ్రూప్ లెక్కనే ఉంటుంది. మీరు మీ లెక్క సింగిల్ పాయింట్ సింగిల్ లైన్గా కేసీఆర్ చెప్పినట్టే ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ను తక్క ఏ ఒక్కడు కూడా ముఖ్యమంత్రి అవుతా అని చెప్పలేరు, ఏ ఒక్కరు కూడా రాష్ట్ర అధ్యక్షుడు అవుతా అని చెప్పలేరు. ఇలా అమిత్ షానో లేకపోతే మోడీని తప్ప నేను ఈ రాష్ట్రానికి అధ్యక్షుని అవుతాను ఒక్క బీజేపీ నాయకుని చెప్పమనండి, నేను ముఖ్యమంత్రి అని ఒక్కళ్ళు చెప్పమనండి. మా దాంట్లో 10 మంది ముఖ్యమంత్రులు ఉంటారు. అయ్యే హక్కు అర్హత బాధ్యత కూడా ఇక్కడ ఉంటుంది, అది డెమోక్రటిక్గా ఉంటుంది. కాబట్టి మా అంతర్గత అంశాలు మేము చర్చించుకుంటాం, కానీ మీరు రాజకీయ అంశాలతో పోటీ పెట్టి మోడీ ఆ పైన పెద్ద మోడీ చిన్న మోడీ ఇద్దరు కలిసే ఉండి ఆయిల్ దాంట్లో మీరు పెట్రోల్ దాంట్లో పంచుకుంటూనే ఉంటుంది, నిత్యావసర ధరలో పెరిగితే పంచుకుంటూనే ఉంటుంది, వ్యవసాయ చట్టాల్లో ఓకేనా, ఇప్పుడు సిఏఎన్ఆర్సీలో ఒకటేనా, ఎక్కడ మీరు విభేదించుకున్నది? మీరు ఏదో వేదు వేరని చెప్తారు. కమలం గులాబీ కలిసి ఉన్న చరిత్రే కదా ఇదంతా. లేదు అంటే చలో, మాకంటే ఎక్కువ ప్రతిపక్షంగా కొట్టాడండి. మీరు ఇక్కడ మీరు ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు నిలదీయడం కాదు మీ చేతిలో బాధ్యత ఉంది. లేదంటే మీరు అనుకునే హక్కులు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇవ్వండి, ఎట్లా మేము ఆయన అవినీతి చేస్తున్నాం మేము. నమస్కారం సార్. నమస్కారం సాంబశివరావు గారు. సార్, కేసీఆర్ గారు ఢిల్లీ వెళ్ళడం తప్పు కాదు, వెళ్లాల్సిందే. హక్కు ప్రకారం మనకు రావాల్సిన అభివృద్ధి నిధులన్నీ తేవాల్సిందే, ప్రాజెక్టులు కట్టాల్సిందే, దాహార్తి తీర్చాల్సిందే. సాగునీరు కానీ తాగునీరు కానీ రోడ్లు కానీ సంక్షేమం కానీ దాంట్లో ఎవరికీ వేరే అభిప్రాయాలు లేవు. కానీ ఢిల్లీలో ఉన్న తర్వాత హుజూరాబాద్లో ఎన్నిక వాయిదా పడ్డది, అంటే మిగతా స్టేట్స్ ఎన్నికలతో పాటు జరగట్లేదు అన్న భావన కలిగింది. భారతీయ జనతా పార్టీ ఇక్కడ అవినీతి ఆరోపణలు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఢిల్లీలో దోస్తీ, హైదరాబాద్లో కుస్తీ, ఇది కాంగ్రెస్ భావన. ఇప్పుడు సత్యదూర ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షించరు ఎప్పుడైనా. ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణలు ఎట్లుండాలంటే వాస్తవాలకు దగ్గరలో ఉండాలి. మరీ అవాస్తవమైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఇట్లనే దూరం అవుతారు, మీరు ప్రజలకు దూరం అవుతారు. ఎన్నికల్లో ఓటమి ఉంటది, పార్టీల ఉంటది, నాయకత్వం సరిగా ఉండదు. రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఆనవాళ్ళు లేకుండా పోతున్నదండి. ఎన్నో రాష్ట్రాలలో పార్టీ శాఖలే లేని పరిస్థితి, పోటీ చేయలేని దివాల కొరతనం, నాయకత్వ సమస్య. ఈవెన్ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కూడా
మరి మరి వారి డెమోక్రసీ అంటున్నారు, ఇంత ముందు కాంగ్రెస్ నేత మాట్లాడినట్టు మా ప్రజాస్వామ్యం మీది మా విధానం మీద అంటే వారి సిడబ్ల్యూసి మీటింగ్ లో కూడా రాహుల్ గాంధీ విషయంలో అధ్యక్షుడు కావడం విషయంలో ఏ రకంగా మాట్లాడినరు, అది ఏ రకమైన మెసేజ్ పోయింది, దేశవ్యాప్తంగా అది కాంగ్రెస్ కు బలం చేకూర్చిందా బలహీనమైందా, ఇదంతా కూడా వారు ఎనాలిసిస్ చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి, పార్టీని బతికించుకోవాలి, పార్టీని రక్షించుకునే విధానం, పార్టీకి గౌరవం తెచ్చుకునే విధానం, పార్టీ పైన విశ్వాసం ఎప్పుడు కలుగుతుందంటే నాయకత్వం పటిష్టవంతంగా ఉంటూ నాయకులంతా ఒక త్రాటి మీద ఉండి పనిచేస్తూ తెగించి పనిచేయాలి. కేసీఆర్ గారు చెప్పిందే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఇంకోరు అన్నారంటే ఎస్, మాకు నాయకుడు కేసీఆరే, మా పార్టీ నేత కేసీఆరే, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాం, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి ఆదేశానికి శిరసావహించి పనిచేస్తాం, క్రమశిక్షణతో పనిచేస్తాం, అందుకనే ప్రతి ఎన్నిక విజయం అనేది మా సొంతమైంది. అదేదో గొప్పతనంగా అది శ్లాఘించుకుంటే రోజు రోజుకి ఎందుకు అధపతనాన్ని పడిపోతున్నామని విశ్లేషించుకునే మానసిక స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదనేది అర్థమవుతుంది. ఇది వారికి వదిలేద్దాం, అది విషయం కాదు. 2014 నుండి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు కలిశారు, మోడీ గారిని ప్రధానమంత్రి గారిని కలిశారు, అనేకమైనటువంటి విషయాలలో మేము అనుమతులు తెచ్చుకున్నాం, ప్రాజెక్టుల నిర్మాణం తెచ్చుకున్నాం, అనేక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న సాంబశివరావు గారు, ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే అని, జీవితం ఒకటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని, ఏ సాధించారు, తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని, అభివృద్ధి పథంలో వెళ్ళడానికి, ఈ దేశంలో తెలంగాణను అగ్రభాగంలో నిలపడానికి మా ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు, కృషిస్తున్నారు, అభివృద్ధి కోసం ఎంత వరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, ఒక మెట్టు దిగడానికైనా ఉన్నారు. ఎన్నికలు రాజకీయాలు అనుకుంటే ఏ ఎన్నికను కూడా మేము సవాల్గా స్వీకరిస్తాం, ఒక్కటి రెండు ఓటమిలి సహజం అది రాజకీయాలలో ఎన్నికల అన్నప్పుడు, కానీ మేము గెలుపు కోసం రాజకీయం పనిచేస్తున్నాం, కానీ ఈటల రాజేందర్ని పంపించడం ఇది అనేది బర్తరఫ్ చేసి బీజేపీలో ఏం ఆరోపణలు అండి, అర్థం ఉండాలా. ఇంకోటి హుజూరాబాద్ ఎన్నిక ఆలస్యం మాకు అవసరమా, ఏం ఒక్క రోజులో కేసు పెట్టి లోపల పెట్టినాయన, ఏం 3 నెలలు ఏం చేస్తున్నావు రవీంద్ర అన్నను ఆరోపణలు చేస్తావు, కానీ ఇప్పుడు బీజేపీలో భయమైందా, మీరు అన్ని ఆరోపణలు చేస్తున్నావు వినాలి, సమాధానం చెప్పకపోతే చెప్పని, తర్వాత వాటికి సమాధానం చెప్పు, వినే ఓపిక మీకు ఉండదు, ఓపిక కాదు, మా సవాలు స్వీకరించండి, ఓపిక 20 సంవత్సరాల పార్టీ మీద 70 సంవత్సరాల పార్టీ ఎక్కడ ఉంది, ఆడపోయింది 20 సంవత్సరాలు, కేసీఆర్ గుర్తించిందే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ అవసరం ఎందుకు వచ్చింది ఏంటంటే అని తెలుస్తాను, కేసీఆర్ గుర్తించిందే కాంగ్రెస్ పార్టీ, అంత దూరం ఎందుకు, వినడం ఓపిక కాదు, అంతకంటే ఇక ఆ చర్చలకు పోతే మనం చాలా చర్చించుకోవాల్సి, మాట్లాడాల్సిన సాంబశివరావు గారు ఎజెండా మనం ముందు ఒకటి పెట్టిండ్రు, మీరు బీజేపీలో పంపించండి అని, ఇది ఒక్కరిని ఒప్పిస్తారా, ఒక్కరిని ఒప్పించలేని ఆరోపణ. తర్వాత హుజూరాబాద్ ఎన్నిక ఏమనండి, ఎవరు వద్దన్నారు, ఎన్నికను వాయిదా వేయాల్సిన అవసరం మాకు లేదు, ఈ రోజుకి ఎన్నిక పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం, ఎన్నికల ఓటమికి అంతనుండి బీజేపీ వాయిదా వేసుకుంటే మాకేం సంబంధం అండి, అక్కడ బీజేపీకి సమయం కావాలి, బీజేపీకి అవసరం ఉండి వాళ్ళు వాయిదా వేసుకున్నారా, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంటే అది బీజేపీకి అవసరం, బీజేపీ హుజూరాబాద్ ఎన్నికల ఓటమికి సిద్ధంగా ఉండి టీఆర్ఎస్ పార్టీకి సరెండర్ చేస్తుందని ఆరోపణే మీ కాంగ్రెస్ పార్టీ పలాయనానికి సిద్ధంగా ఉంది. రవీంద్రరావు గారు పాయింట్ మాట్లాడారు, ప్రభాకర్ గారు ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ దాదాపు నేను ఇందాక కూడా చెప్పాను అనేక రాష్ట్ర సీట్లలో నేరుగా పోటీ పడుతూ ఉంటారు. నాకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ఛానల్లో మాట్లాడుతూ చెప్పారు, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీతో తప్ప ఏ ప్రాంతీయ పార్టీతో అయినా కలిసి పనిచేస్తుంది, కలిసి నడుస్తుంది, ఇది వాస్తవం. నవీన్ పట్నాయక్ గారితో ఇండైరెక్ట్గా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారితో ఇండైరెక్ట్గా ఉంటారు, కేసీఆర్ గారితో ఇండైరెక్ట్గా ఉంటారు,
మమతా బెనర్జీతో ఒకప్పుడు ఇండైరెక్ట్గా ఉన్నారు, ఇప్పుడు నేరుగా ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి కర్ణాటక చెందిన జేడిఎస్తో మీరున్నారు, మాయావతి గారితో మీరున్నారు, అన్ని పార్టీలతో పనిచేసిన అనుభవం మీకుంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలంటే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కో, టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకో నర్మగర్భంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు నేరుగానే ఫైట్ చేస్తారా? ఎక్సెప్ట్ దుబ్బాక, మీరు ఎక్కడ ఫైట్ చేశారు? మేము నేరుగానే ఎవరితోనైనా ఫైట్ చేస్తాం. లోపాయకారి ఒప్పందాలు కానీ అవకాశవాద రాజకీయాలు కానీ ఎక్కడ కూడా ఉండదు. అంటే కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల ప్రధానమంత్రి సొంత బలం మీద ప్రధానమంత్రి అవడంతో పాటు కొన్ని ప్రధానమైనటువంటి బిల్లులు వచ్చినప్పుడు అనేక పార్టీల యొక్క మద్దతు ఆ బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో వారి పార్టీ యొక్క విధి విధానాల ప్రకారంగా ఆ బిల్లులో ఉన్నటువంటి అంశాల మేరకు మద్దతు ఇవ్వటం, లేకపోతే కొన్ని సందర్భాల్లో సవరణలు కోరటం, లేదా మరికొంత సందర్భంలో ఆ బిల్లుకి వ్యతిరేకంగా వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్య సాంప్రదాయం. సాంప్రదాయంలో భాగంగా కొన్ని సందర్భాల్లో కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చి ఉండొచ్చు. ఇచ్చినంత మాత్రాన దాన్ని రాజకీయ కోణంలో చూడటం ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఉదాహరణకు చిన్న విషయం చెప్తాను సాంప్రదాయ గారు, మా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి గౌరవ పార్లమెంట్ సభ్యుడు మా రేవంత్ రెడ్డి గారు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అధికార ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు, కేటీఆర్ గారితో కూడా కలిసి పాల్గొన్నారు, మల్లారెడ్డి గారితో కూడా కలిసి పాల్గొన్నారు. అంటే దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు వీళ్ళతో కలిసిపోయినట్ట, లూప్ లైన్ చేర్చి వీళ్ళతో కలిసి ఉంటున్నట్ట. అరే కలవడానికి ఎవరు వ్యతిరేకిస్తున్నారు బాబు? మీరు ప్రతిదానికి మీరు ఇంత తెలుగు ఇదే మాట, ఒకటే విషయం ఆలోచించాలి. మీకు అవకాశం అట్టగాదు, అదంతా పనికిరాని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడాన్ని ఎవరన్నా వ్యతిరేకిస్తున్నారు? రాజకీయం చెప్పమంటే దానికి లెక్క చెప్పమంటారు? ప్రధానమంత్రి మంత్రులు అనేటువంటిది రాష్ట్రాల యొక్క ప్రయోజనాల దృష్ట్యా కలుస్తారు, ఆ తర్వాత ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయంలో నిర్ణయాల యొక్క ఆధారంగా మళ్ళీ పోరాటం ఉంటుంది. రేపు సెప్టెంబర్ 17 నాడు అమిత్ షా గారు నిర్మల్కి వస్తున్నారు. సెప్టెంబర్ 17 నాడు ఈ నిజాం నియంతృత్వ పాలన నుంచి విముక్తి పొందినటువంటి రోజు. ఆ రోజు ఈ అవకాశవాద రాజకీయాలు పాల్పడినటువంటి కేసీఆర్ ఎందుకు ఇక్కడ అధికారికంగా నిర్వహించడం లేదు అన్నటువంటి విషయం పైన ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు అదే అడిగారు సార్. మీరంతా అవినీతి ఆరోపణలు చేస్తారు, అవినీతి ఆరోపణలు చేస్తారు, చూడండి మీకు అర్థమైంది. రైట్, ఓకే. ఎస్ దయాకర్ గారు ఇప్పుడు మాట్లాడండి, వితౌట్ ఇంటరప్షన్ మీకు 5 మినిట్స్ ఇస్తాను. వాళ్ళు ఇంటరప్ట్ చేసిన ఏం లేదు, వాళ్ళు సీనియర్లు కానీ. నేనేమంటున్నా అంటే మనం అడిగేదానికి ఇద్దరు తప్ప తాటేస్తున్నారు. ఇవాళ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను టీఆర్ఎస్ విమర్శిస్తలేదు, టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను బీజేపీ విమర్శిస్తున్నది. కానీ ఇక్కడ చర్యలు లేవు, అక్కడ ఆ ఉద్దేశమే లేదు. ఎలా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ అని అక్కడ పెట్టిండ్రు. అపాయింట్మెంట్ ఉన్నదో లేదో మనకు తెలియదు, ఆ దేవుని కిరక ఏమంటారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కిరక పోయిండు. తెల్లారు వీళ్ళు ఎట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే పోయినాడు, ప్రధానమంత్రిని కలిసేసిండు, వచ్చి ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏం చేయాలనో అర్థం కావట్లేదు వీళ్ళకి. బ్రేకింగ్, నేను ఒక పొలిటికల్ కామెంట్ చేస్తున్నా. ఇలా బీజేపీ ఈటల రాజేందర్ని తీసుకొచ్చి బక్రాన్ చేసిందా? ఎందుకు తీసుకొచ్చినట్టు? ఎన్నిక వాయిదా పడిపోయింది, క్యాండిడేట్ని ఎందుకు డిక్లేర్ చేసిండ్రు? అవతల టీఆర్ఎస్ క్యాండిడేట్ని ఎందుకు డిక్లేర్ చేసిండ్రు? ఎన్నిక ఎందుకు లేదు? మిగతా షెడ్యూల్తో వచ్చే ఎన్నిక ఎందుకు లేదని ఒక చర్చ. నేను అంటున్న ఇంత పెద్ద చర్చ జరుగుతున్న దేశంలో మేము కొట్లాడుతున్నాము. ఇలా కోటి కోట్ల రూపాయల పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ను 600,000 కోట్లకు తెగ నమ్మింది బీజేపీ. ఇక్కడ 17 కంపెనీలు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు మెదక్ ఎంపీగా ఉన్నప్పుడు నేషనల్ వైడ్ కాదు ఇక్రిసాట్ లాంటి ఒక ప్రపంచ స్థాయి దాటి కూడా ఇక్కడ పెట్టగలిగినాం. ఇవాళ తెగ నమ్ముతుంటే టీఆర్ఎస్ పార్టీ ఒక్క మాట మాట్లాడుతుందా? పోయి అయ్యా యాదాద్రికి రా, యాదాద్రి ఒక సద్బ్రాహ్మణితోనే ఒక దళితునితోనే ఓపెన్ చేయించండి, నష్టం ఏంటి? మీకు ప్రధానమంత్రి కావాల్సి వచ్చిందంటే రాజకీయం మీరు ఇద్దరు ఒకటి చేయాలని కదా. యాదాద్రి ఓపెనింగ్కు ప్రధానమంత్రి వస్తే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏం వాళ్ళ నోట్లో ఎలక్కాయబడ్డట్టు కాదా? కాబట్టి ఇలా వాళ్ళు ఒకటే అని చెప్పడానికి ఇది మూలం. రెండవది, ఇలా మీకు ఈటల రాజేంద్ర కాంగ్రెస్ పార్టీకి వస్తే ఏం చేస్తుంది బీజేపీ? ఇలా మీకు 84% వ్యతిరేకత ఉన్నది దేశంలో, ఇండియా టుడే సర్వేలో. మీరు ఇప్పుడు ఎన్నిక పెట్టే దమ్ముందా అంటే లేదు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో వస్తుందని ఊహాగానాల వార్తలు, కొన్ని కథనాలు ఎవరితో అవతల వాళ్ళతో రాపిస్తారు. నేనేమంటే రాజకీయం రాజకీయంగా చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం, అట్లా చేసి ఓడిపోవడానికి కూడా సిద్ధం. మాకేందండి పదవి? 54 సంవత్సరాలు ఈ దేశంలో ఏకచిత్తాధిపత్యంతో ఏలినోళ్ళం. మీతో మమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు, బీజేపీతో మమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు. ఒకనాడు కాంగ్రెస్ ఉన్న రోజు రోజులు ఎట్లుండే, ఇలా టీఆర్ఎస్ వచ్చినాక ఎట్లుండే, ఇలా బీజేపీ వచ్చినాక ఏం జరుగుతున్నది? వచ్చేది అంటే అమ్ముకోవడమా, లేదంటే ఇలా తెలంగాణ తెచ్చుకున్నది సావడానిక? ఏ వర్గం మీతో ఉన్నది? దళిత బంధని పెట్టిండ్రు, ఇలా హుజూరుబాద్కు అని పెట్టి 2,000 కోట్ల రూపాయలు అసైన్ చేసిండ్రు 100 మందికా మీరు ఇచ్చేది. ఇదేనా దళిత బంధు మీద ఖర్చు పెట్టింది ఎంత, ప్రచారం ఖర్చు పెట్టింది ఎంత, యాడ్స్ వేసుకున్నది ఎంత, పంచింది ఎంతమంది, వాసాల మరియు 76 మందికి అని కలెక్టర్ ఖాతాకి మీరు అకౌంట్ చేసి ఇంతవరకు ఒక్కొక్కరు పంచలేదు. పైసలు పంచితే దళిత బంధువులు అంబేద్కర్ బొమ్మతో సమానంగా పెట్టుకుంటే అంబేద్కర్లు గారండి, అంబేద్కర్ విధానాలను అనుసరిస్తే అంబేద్కర్ ఇష్టలు అవుతారు. ఇలా మోడీ కూడా నేను రవీంద్రనాథ్ ఠాగూర్ను కావాలని గడ్డం పెంచితేనో, లేకపోతే ఒక మహర్షి లెక్క నాకు రూపం ఉండాలంటే కాదు, ప్రజలకు మేలు చేసినోడు నాయకుడు అవుతాడు చరిత్రలో. ఇంకా ఇందిరాగాంధీని ఒకవైపు ఐరన్ లేడీ అని చెప్పి విమర్శించిన వాళ్ళు సైతం ఇలా ఇందిరాగాంధీ యొక్క సేవలను శ్లాఘించే స్థితి. ఎంత కష్టపడి ఈ దేశ శ్రామిక శక్తి ఇలా ఇన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని మేము పాదుకొల్పితే తెగ నమ్ముతున్నారు ఉచిత పుణ్యానికి, అంబానీల అదానీల చేతుల్లో పెట్టడానికి ఆ దేశాన్ని. ఇలా మీకు అది ఎందుకు లేదు టీఆర్ఎస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ మీ మీద కొట్లాడుతున్నది, బీజేపీ మీద కొట్లాడుతున్నది. బీజేపీ తేల్చుకోవాల్సింది మీరు ప్రతిపక్షమా అధికార పక్షమా? టీఆర్ఎస్ తేల్చుకోవాల్సింది టెంటు ఫ్రంట్ జాతీయ స్థాయిలో బారాసా అని చెప్పి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకోండి. కానీ మోడీ తాడక మోకరిల్లిన తర్వాత నువ్వు ఎవరి మీద కొట్లాడతావు? కాంగ్రెస్ మీద కొట్లాడతావా? ఈ మేము ఇలా మొత్తంగా మమ్మల్ని కాంగ్రెస్ ముక్త భారత్ పేరు మీద బీజేపీ చేస్తున్న యజ్ఞానికి మీరు తోడ్పాటును అందించినట్టు, ఇలా కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు మీరు తీసుకున్నారు, బీజేపీ సపోర్ట్ చేయకుంటున్నది ఎందుకు? వాళ్ళు కేంద్రంలో ఏమిటికున్నట్టు? కాబట్టి వాళ్ళు ఒకటని చెప్పడానికి మొన్న ఇప్పుడు బయటికి మనం రాజకీయాలు మాట్లాడుకుంటానికి రవీంద్ర గారు చెప్పినట్టు 100 ఉంటాయండి. వాస్తవానికి ఏంటి? బీజేపీ టీఆర్ఎస్ని మీరు ఒక రేటింగ్ పెట్టండి మీరు మీ టీవీలో. బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఉన్నదని కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శ వాస్తవమా వాస్తవ దూరమా అని పెట్టండి, ప్రజాభిప్రాయం తెలుస్తుంది అప్పుడు. కాబట్టి మేమంటున్నాం, 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ సారికి అధికారం కొరకు మీరు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని మేము ఎండగడతాం. మీ యొక్క ఏది చీకటి ఒప్పందాలను, మీ యొక్క ఏది ఇండోర్ మీటింగ్స్, మీ అమిత్ షాతో మాట్లాడుకునే అంతా కూడా రేపు ఏ రకంగా బయటకు వస్తే మీ కార్యాచరణలోనే తేలిపోతుంది. ఎస్ రవీంద్ర గారు, సార్ మీట్లో ఉన్నట్టు చూడండి. హలో, ఎస్ సార్ మాట్లాడండి. సాంబశివ గారు, ఎస్ సార్, కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రకమైన ఆరోపణలు నిరంతరం చేస్తూనే ఉన్నారు. వారి ఆరోపణలకి నిబద్ధత లేదు, వాస్తవికత లేదనే కదా మిమ్మల్ని ప్రజలు ఓడించేది. ఇంకే రేటింగ్ పెట్టాలి సాంబశివ గారు? ఏ ఎన్నికల ఓడిపోయినా తుక్కుతూ ఓడిపోతున్నారు కదా. ప్రజల యొక్క పారామీటరు ఈ ఎన్నికల్లో మీ ఓటమే, మీ ఆలోచనలు, మీ పనితీరు, మీ పార్టీ పనితీరు గతం ఇప్పుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యేలను తీసుకున్నారు, కొన్నారు 12 మంది ఎమ్మెల్యేలు అని అంటే ఈ కొనే సంస్కృతి గురించి కాంగ్రెస్ పార్టీ నేతలే మాట్లాడతారా? టీఆర్ఎస్ పార్టీ నేతల్ని ఎమ్మెల్యేలని కొన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ కాదా? చరిత్ర ఉంది మీకు. ఆరోపణలు చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. ఏం సభలు, ఎన్నికల నిలబడండి, ఎన్నికల పోటీ చేయండి. మొన్న నాగార్జున సాగర్ లో కూడా అనేకమైన మాటలు మాట్లాడారు. బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నదని మాట్లాడుతారేంటి సాంబశివరావు గారు? ఎన్ని ఆరోపణలు, ఎన్ని మాట్లాడినాం, ఎన్ని వేదికల మీద పార్టీ నేతలంతా? ఏ నేత మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. డిసిన్వెస్ట్మెంట్ వ్యవస్థను పెట్టి, ఒక మంత్రిత్వ శాఖను పెట్టి కోట్లాది ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారని ఎస్ మేము చేస్తూనే ఉన్నాం. ఆరోపణలు చేయడం లేదని కానీ ఇతర అంశాల మీద కానీ బీజేపీ మీద ఖచ్చితంగా మేము చేస్తూనే ఉన్నాం. మీరు బీజేపీని ద్వితీయ స్థానం కోసం పంచాయతీ సాంబశివరావు గారు, ఇదంతా టీఆర్ఎస్ తోటి ఢీకొనే శక్తి నా బీజేపీకి లేదు, కాంగ్రెస్ కు లేదు. మరి రెండో స్థానం ఎవరంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి రెండో స్థానం పంచాయతీ. ఇప్పుడు బీజేపీని ఇక్కడ టీఆర్ఎస్ కు లింకు కడితే ఇక ఏమైంది? బీజేపీని డిమోరలైజ్ చేయడం,
బీజేపీని తగ్గించి రెండో స్థానానికి వస్తామా అని చేసే ప్రయత్నమే తప్ప, ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దీనిని ఒకటే క్వశ్చన్ మీరు కాదు, ఒక్కటే ప్రశ్నే ఇక్కడ, నేనేం చెప్పడానికి కాదు. హుజూరాబాద్ ఎన్నికల్లే మీరు ఓడిపోతారనే భయంతో పోయి మోడీ కాడి కాదా మోకరిల్లిండ్రు. ఒకటి మీకు దమ్ముంటే ఒకటే నేను ప్రశ్న వేయనియండి, మీకు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇప్పుడు ఎన్నికలకు పోగలుగుతారా మీరు? అరే మీరు ఇప్పుడు ఎలక్షన్స్ కు పోగలుగుతారా? మీరు ఎన్నికల్లో గెలిచే తీరు సిగ్గుపడుతున్నారు జనం. ఏం మాట్లాడతారు రవీందర్ గారు? ఓడిపోయిన ఎంపీటీసీ ఓడిపోయిన వార్డు మెంబర్లు కూడా కొనే కల్చర్ మీరు ఇప్పటికి 250 కోట్ల రూపాయలు హుజూరాబాద్ లో పెట్టిండ్రు, అయినా మీరు గెలిచే ముఖం లేదు మీకు. పై నాయకులను కొని ఇలా ప్రజల్ని కొని ఇలా మీరు ఎన్నికలు చేయాలనుకుంటున్నారు? మీరు మీద ఒక గెలుపు మీద ఒక రాజకీయం మీకు మాట్లాడుతారు, మిమ్మల్ని నాయకుడు కూడా నా పార్టీ నుంచి పోటీ చేసినాడు, అది నీ బతుకు. మీ పార్టీ మొన్న పుట్టినారు ఏం తెలంగాణ పోయి పోతే జగన్ కాడబోయో చంద్రబాబు మాట్లాడతారు మీరు? ఇలా గెలుస్తున్నాడు ఒక పెద్ద పొడింగ్ ఒక 10 జిల్లాలు 3 జిల్లాలు చేసుకుని పెద్ద గెలుస్తున్నాడు. గెలుపు గురించి చరిత్ర కాదు, బ్రిటిష్ వాడిని తన్ని తల్లి వాళ్ళు మీలాగానే ఉందండి. ఆఫ్రికా మీరు ఒక 10 జిల్లాలు పరిమితమైన వాళ్ళు, మా పుణ్యాల బతుకు మీరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మోడీతో కొత్త దమ్ముంటే ఇలా పోయి మోడీ కాడ మోకరిల్లుతావు, ఆడపోయి ఆకులు తింటావు, అయ్యా మమ్మల్ని ఏం చేయాలని చెప్తావు. ఇది తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఇదా? తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఇదా? దయాకర్ గారు ప్లీజ్, దయాకర్ గారు లెట్ హిమ్ టాక్, లెట్ హిమ్ టాక్. వాళ్ళ దగ్గర పోయి మోకరిల్లడం ఏముందో, ఎవరిని కాడ పడితే వాళ్ళు కాలు పట్టుకోవడం. ఇదో పార్టీ సవాలా? మీ కేసీఆర్ నువ్వు పోయి ఎక్కడో పోయి శంకర్గిరి మాన్యాలు పడతారు మీరు? ఇప్పుడు దమ్ముందా నీకు ఎన్నికలు పెట్టడానికి? ఎన్నికలు గెట్టాలంటే మీ శంకర్గిరి మాన్యాలు పడ్డనే ఉన్నారు. ఎందుకు నీకు మీరు నీకు పెద్ద నువ్వు పుట్టింది 2000 సంవత్సరంలో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ బతికెక్కడా, నీ గెలుపెక్కడా? రాజు నీ ముఖ్యమంత్రికి చెప్పు మేము గెలుపు రాజశేఖర రెడ్డి గారు కదా మిమ్మల్ని పొత్తుకు తీసుకొచ్చి 40 సీట్లు గెలిపించి 6 మంత్రులు చేసింది. నీకు చరిత్ర పొత్తు లేకుండా గెలుస్తున్నారు కదా? పొత్తు లేకపోతే కాదు, బీజేపీ పొత్తుతోనే ఇలాగే నడిచేది. ఎవడు కొన్నది? నువ్వు అదే రాజశేఖర రెడ్డి గారికి పోయి మోకరిల్లింది 6 మంత్రులు అడుక్కున్నది. రాజశేఖర్ గారు, రాజశేఖర రెడ్డి గారు కూడా పట్టుకున్నారు. ప్లీజ్ దయాకర్ గారు, దయాకర్ గారు ప్లీజ్ దిస్ నాట్ ద వే. దయాకర్ గారు, దయాకర్ ఐ యామ్ రిక్వెస్టింగ్, తెలంగాణ కొట్లాడిన వాళ్ళం మేము, తెలంగాణ ఇచ్చిన వాళ్ళం మేము.
తెలంగాణ దయాకర్ గారు క్లోజ్ చేద్దాం. దిస్ నాట్ ద రవీంద్రరావు గారు యాక్చువల్ గా క్రాస్ టాకింగ్ టాప్ స్టోరీలో ఆల్మోస్ట్ దిస్ ఈస్ ద సెకండ్ ఆర్ థర్డ్ టైం. నేను జనరల్ గా అలౌ చేయను, బట్ దయాకర్ గారు మీకు ఇచ్చిన టైంలో క్షమించాలి. యాక్చువల్గా మీరే మాట్లాడాలి. దయాకర్ గారు కొన్ని విషయాలు చెప్పినప్పుడు నేను మళ్ళీ మీకు టైం ఇచ్చి ఉండాల్సింది. 1 మినిట్ ప్లీజ్ దయాకర్ గారు, 1 మినిట్ నేను టైం ఇస్తాను సార్, ఎక్స్టెండ్ చేస్తాను. ఐఎమ్ సారీ మీ దాంట్లో ఇంటర్ఫియర్ అయినందుకు. మీరు ఒక్కరే మాట్లాడండి. దయాకర్ గారు ఎస్, రవీంద్రరావు గారు, సాంబశివరావు గారు, ఇప్పుడు చరిత్రలకు పోతే 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తీరే ఎన్నికల ముందుకు తెలంగాణ ఇచ్చిందంటే ఎన్నికల స్టంట్ కోసం కదా. తర్వాత ఇవ్వదలుచుకుంటే 2004 కాంగ్రెస్ తోటి పొత్తు కలిసి కాంగ్రెస్ అధికారంలోకి దాని గురించి భేద అభిప్రాయం లేవు. రెండు సార్లు మీరు ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. అన్నందుకు నేను తీస్తున్నా. నేను అన్ పార్లమెంటరీ ప్రజల గురించే మాట్లాడారు. మాట్లాడాలి దమ్ముసత్తా అంటే ఎన్నికలే, ఎన్నికల దమ్ముసత్తా, ఎన్నికల ఇంకా చాలా రోజులు ఉన్నాయి. రవీంద్రరావు గారు, ఎన్ఎస్ఎస్ ప్రభాకర్ గారికి, అద్దంకి దయాకర్ గారికి ఇది వాటి టాప్ స్టోరీ. ఎస్, హుజూరాబాద్ పుణ్యమాని మళ్ళీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మరింత వేడెక్కుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా పోటా పోటీగానే మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సరే ప్రజల కోసం ఆవేశపడండి, సంస్కరణల కోసం ఆవేశపడండి, నిధుల కోసం ఆవేశపడండి. ప్రధానమంత్రిని కేసీఆర్ గారు కలవడం తప్పేం కాదు, కానీ వస్తూ ఏ నిధులు తెచ్చారో, ఎంత మనకు సంపాదించి పెట్టారో కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది. అలాగే పార్టీలకు అతీతంగా వ్యక్తిత్వాలు ఉండాలి. మోడీ గారిని కేసీఆర్ గారిని కలవడం ఎవరు తప్పు పట్టకూడదు, తప్పు పట్టట్లేదు కూడా. ఏది ఏమైనా హుజూరాబాద్ ఎన్నికల వరకు వాతావరణం ఇలాగే ఉంటుంది. చర్చలో పాల్గొన్న ముగ్గురు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.